ఏదైనా ఒక అంశాన్ని పరిగణలోకి తీసుకునేటప్పుడు దానికి మార్పులు చేర్పులు ఉంటాయి అది ప్రాథమిక దశలోనే ఉంటాయి అది ఇప్పుడు జరుగుతూ ఉంది జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన దాంట్లో మంత్రివర్గంలో ఆమోదించింది ఒకటి ఆ తర్వాత కొన్ని మార్పులతో కూడినటువంటి నోటిఫికేషన్ వచ్చింది అందులో కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లాకి తూర్పుగోదావరి జిల్లా అని రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకి రాజమహేంద్రవరం జిల్లా అని పేరు పెట్టినట్టు మంత్రివర్గ సమావేశంలో వే అనౌన్స్ చేశారు ముందు ప్రవేశపెట్టిన మెమోరాండంలో చూపించారు ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకి పశ్చిమ గోదావరి అని భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకి నరసాపురం జిల్లా అని పేరు పెట్టారు అయితే గెజిట్ నోటిఫికేషన్లో డిఫరెంట్ వచ్చింది కాకినాడ కేంద్రంగా ఉన్న జిల్లా కాకినాడ జిల్లా అని రాజమహేంద్రవరం ఉన్నటువంటి కేంద్రంగా ఉన్న ఏర్పాటయ్యే జిల్లాకి తూర్పుగోదావరి జిల్లా అని పేరు పెట్టారు ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకి ఏలూరు జిల్లా అని భీమవరం కేంద్రంగా ఏర్పాటయ్యే అయ్యే పశ్చిమ గోదావరి అని పేరు పెట్టినట్టుగా తెలిపారు మంగళవారం రాత్రి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఈ మార్పులు చేశారు రాజమహేంద్రవరం భీమవరం కేంద్రాలుగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఎక్కువ భాగం గోదావరి నదిని ఆనుకుని ఉన్నది కాబట్టి వాటికి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని పేరు పెట్టాలని కొందరు మంత్రులు చేసిన సూచన మేరకు ఆ నిర్ణయం తీసుకున్నారన్నటువంటిది తాజాగా తేలినటువంటి అంశం ఇకపోతే ఇందులో మంత్రులు అడగ్గానే ముఖ్యమంత్రి కూడా స్పందించారు అన్నటువంటిది మరొక వైపున ప్రకాశం జిల్లాలో కొత్తగా కనిగిరి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేబినెట్ మెమోరాండంలో చెప్తే గెజిట్ నోటిఫికేషన్లో కనిగిరి పేరు తీసేశారు కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు పుటపర్తి కేంద్రంగా ఏర్పాటయ్యే సత్యసాయి జిల్లాలో పెనుగొండ పుటపర్తి కదిరి రెవెన్యూ డివిజన్లు ఉంటాయని పేర్కొన్నారు ముందు గెజిట్లో మాత్రం పెనుగొండ పుటపర్తివాడు ధర్మవరం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు అలాగే జిల్లాల ఏర్పాటు ఉత్తర్లు అక్షరాల సవరణ కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులు జరిగిన అక్షర దోషాలను రెవెన్యూ శాఖ బుధవారం సవరించింది స్థానికంగా వాడుకలో ఉన్నట్టు పేర్లలో మార్పులు చేర్పులు చేసింది తిరుపతి అర్బన్ జిల్లా విషయంలో ఆంగ్లంలో చివరి అక్షరాలను టీహెచ్ఐ అని పేర్కొన్నారు సవరించిన జియోలో దాన్ని టిఐగా పేర్కొన్నారు ఇలా అన్ని జిల్లాల్లో ఆంగ్ల అక్షరాల్లో మార్పు చేర్పులు వంద వరకు జరిగినాయి అర్థం ఒకటైనా స్థానికంగా వినియోగంలో ఉన్న భాషలో ఉండేలా సవరించినట్టు అధికారులు ప్రకటించారు అలాగే ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని తొలుత పేర్కొన్నారు దాన్ని ఇప్పుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు అలాగే వైఎస్ఆర్ కడప అని తొలుత పేర్కొన్న దాన్ని ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాగా సవరించారు అంటే కడప అనేది తీసేశారు సాంతం మండలం పేరును బిఎస్ కండ్రిగా అని పేర్కొన్న దాన్ని బుచ్చి కండ్రిగా మార్చారు ఉత్తర్వులు డ్రాఫ్ట్ ఫార్మ్ వన్ అన్న పదాలు తొలగించి ఫామ్ వన్గా గుర్తించాలని చెప్పి సవరించిన ఉత్తర్వులు పేర్కొన్నారు ఇది కీలకమైనటువంటి మార్పులు